రాష్ట్రంలో హిందూ దేవాలయాలకు రక్షణ లేకుండా పోయిందని అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి రథం అగ్నికి ఆహుతైన ఘటనపై వెంటనే సీబీఐ ద్వారా నిందితులను పట్టుకొని ఎంతటి వారినైనా కఠినంగా శిక్షించాలని కోరుతూ తూర్పు గోదావరి జిల్లా పిఠాపురం బీజేపీ విశ్వ హిందూ పరిషత్ మరియు ఇతర హిందూ సంఘాల ఆధ్వర్యంలో ఎంఆర్ఓ వరహాలయ్యకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా విశ్వ హిందూ పరిషత్ పిఠాపురం ప్రకండ అధ్యక్షులు దువ్వ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అంతర్వేది రథం యొక్క కేసును వెంటనే సీబీఐకి అప్పగించి త్వరితగతిన నిందితులను అరెస్టు చేయాలని చట్ట ప్రకారం వారిని శిక్షించాలని అలాగే వివిధ చోట్ల హిందువులపై జరిగే దాడులను మరియు హిందూ దేవతా విగ్రహాల విధ్వంసాన్ని ప్రభుత్వమే అరికట్టాలని డిమాండ్ చేశారు. జనవరి నుంచి ఇప్పటి వరకు జరిగిన ప్రతి విషయాన్ని కూడా ఏదేమై సిబిఐ వెంకవేరి వెంటనే జనవరి నుంచి ఇప్పటి దాకా జరిగిన సంఘటన అన్నింటిపై సిబిఐ వెంకవేరి వెంటనే జై బోలో భారత్ మాతా కీ జై భారత్ మాతా కీ జై భారత్ మాతా కీ జై జై శ్రీరామ్ జై శ్రీరామ్ పురంలో విశ్వ హిందూ పరిషత్ బీజేపీ ఆర్ఎస్ఎస్ మీ అందరం కూడా కలిసి ఇప్పటిదాకా పిఠాపురంలో అయితే నేటి ప్రజల వెంకటేశ్వర స్వామి ఆలయంలో మన
అంతర్వేది విషయం అయితే ఇవన్నీ కూడా సమగ్రంగా సిబిఐ ఎంక్వైరీ వేసి మరి దాని పూర్తి విచారణ సమగ్రమైన ఎవరైతే అధికారులు ఉన్నో వాళ్ళ కరెక్ట్ అయిన అధికారులను వేసి హిందువులకు న్యాయం జరిపించాలి. హిందువుల మనోభావాలతో ఎవరు కూడా ఆటలాడొద్దని మరి మీ యొక్క భగవంతుని ఏదైతే మరి ప్రాణంగా భావించుకుంటామో మా మనోభావాలను మా సంస్కృతి సంప్రదాయాన్ని కాపాడాలని చెప్పి అమరావ వారికి ఇవాళ వెంటపత్రం అనేది చేయడం జరిగింది. ఇక్కడే కాదు ఈ స్టేట్లో ప్రతి దిక్కిన ప్రతి ఊర్లో ప్రతి జిల్లాలోని మరి అమర అభిజుల దగ్గర కలెక్టర్ అభిజుల దగ్గర మరి నివేదికలు ఇవ్వడం జరుగుతుంది. దీని మీద పూర్తిగా ఇక్కడ తాగాలి, ఎక్కడ తాగకపోతే రేపు రాబోయే తరలో ఏ ఇన్సిడెంట్ జరిగినా ఊరుకునే ప్రసక్తి లేదని చెప్పి మేము మరీ మరీ తెలియజేసుకుంటున్నామని చెప్పి మీకు ఈరోజు తెలియజేయడం